ఎస్సీసీ అఖిల పక్ష సమావేశానికి వెళ్లాలా వద్దా? పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తే మంచిదా? మరి కాసేపట్లో జరిగే పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది టీడీపీ. పరిషత్ ఎన్నికలపై రాజకీయ పార్టీలను ఓ మాట అయినా అడగకుండా నిర్ణయం తీసుకున్నారు ఎస్సీసీ నీలం సాహ్ని. దీనిపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక ఈ అఖిలపక్షం ఎందుకనేది టీడీపీ ప్రశ్న. అయితే ఇప్పటికైనా పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలని పట్టుబట్టాలనుకుంటుంది టీడీపీ. అఖిలపక్ష సమావేశానికి వెళ్లాలనుకుంటే గనక తమ పార్టీ నిర్ణయాన్ని గట్టిగా చెప్పాలనుకుంటుంది. ఒకవేళ పార్టీల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వెళ్తే గనక ఏకంగా ఎన్నికలనే బహిష్కరించాలనుకుంటుంది. మరి కాసేపట్లో మొదలయ్యే పోలిట్ బ్యూరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది టీడీపీ. నిమ్మగడ్డ అంత ఫైట్ చేస్తేనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు ఆగడాలు ఆగలేదని, పరిషత్ ఎన్నికల్లోనూ మరిన్ని అక్రమాలు దౌర్జన్యాలకు వైసీపీ పాల్పడే అవకాశం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. నిమ్మగడ్డ ఉన్న సమయంలోనే ఎన్నికలలో దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకున్న వైసీపీ కొత్త కమిషనర్ సారథ్యంలో జరిగే ఎన్నికల్లో మరింత రెచ్చిపోవచ్చని టీడీపీ అభిప్రాయపడుతోంది. అందుకే గత ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగా ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆలోచన చేస్తోంది. నిన్న ఎస్సీసీగా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్నితో టీడీపీ నేత వర్ల రామయ్య భేటీ అయ్యారు. టీడీపీ హయాంలో ఎంపీటీసీలో 2% ఏకగ్రీవాలు జరిగితే ఇప్పుడు 24% చేరాయన్నారు. జెడ్పీటీసీలో 1% లోపే ఏకగ్రీవాలుంటే ఇప్పుడు 19% పెరిగాయని నీలం సాహ్ని దృష్టికి తీసుకెళ్లారు. ఏకగ్రీవాల విషయంలో జోక్యం చేసుకోమని కోర్టు చెప్పిందని, కానీ వాటిని సమీక్షించొద్దని ఎస్సీసీకి చెప్పారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది టీడీపీ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. మనుష, కాసేపట్లో టీడీపీ చీఫ్ చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో భేటీ కానుంది. ప్రధానంగా నిన్న ఏదైతే ఎస్సీసీ అఖిలపక్ష సమావేశానికి పిలిచి రాత్రికి రాత్రే మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్ గా పరిగణిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే సమయంలో నిన్న మధ్యాహ్నమే అఖిలపక్ష సమావేశానికి వచ్చి ఎన్నికలపై మీ అభిప్రాయాలు చెప్పండి అని పిలవాల్సిన అవసరం ఏముంది అనేది తెలుగుదేశం పార్టీ క్వశ్చన్. ఇదే అంశాన్ని ఇప్పుడు కాసేపట్లో చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న పోలిట్ బ్యూరోలో కూడా ఇదే ప్రధాన ఎజెండాగా కూడా పోలిట్ బ్యూరో జరగబోతా ఉంది. ప్రధానంగా ఎస్సీసీ నిన్న మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశానికి పిలిచింది. ఈ రోజు జరిగే అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా ఎస్సీసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది ఎన్నికల నిర్వహణపై అనేది కూడా అభిప్రాయం చెప్పాలని ముందుగా తెలుగుదేశం పార్టీ భావించింది. అందులో భాగంగానే వర్ల రామయ్య కూడా వెళ్లాలని పార్టీ అధినేత నిర్ణయానికి ఆయన కూడా ఎస్సీసీ నిర్వహించి అఖిలపక్షానికి వెళ్లాలని ముందుగా భావించారు. అయితే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలోనే మళ్ళీ రాత్రి ఎన్నికలు ఫలానా తేదీన 8వ తేదీన జరుగుతాయని మళ్ళీ షెడ్యూల్ విడుదల చేయడాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. అలాంటప్పుడు ఎందుకు అఖిలపక్షం పిలవాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ క్వశ్చన్ రేజ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి వెళ్లేది కూడా ఇక తెలుగుదేశం పార్టీ డౌట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. పాత నోటిఫికేషన్ లో దాదాపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 24% ఏకగ్రీవాలు చేసుకున్నాయి, బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. కాబట్టి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, కొత్త నోటిఫికేషన్ ద్వారానే ఎన్నికలు జరపాలి అనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అదే డిమాండ్ ని ఈరోజు అఖిలపక్షంలో కూడా చెప్పాలని కూడా తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే ఎస్సీసీ మాత్రం షెడ్యూల్ రిలీజ్ చేయడాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూనే ఈరోజు పోలిట్ బ్యూరోలో కూడా ఈ అన్ని అంశాలపై ప్రధాన చర్చ అనేది చేపట్టబోతా ఉంది. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ ద్వారా ఇస్తే ఖచ్చితంగా ఎన్నికల్ని ఫేస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం అనేది చెప్పాలి. కానీ పాత నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండే ఆలోచనపై కాసేపట్లో పోలిట్ బ్యూరోలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మౌనిష. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.